కమిటీ ఎలక్సిటీ ఎంప్లాయిస్ ఇంజనీర్స్ విద్యుత్ రంగంలో కేంద్ర ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు మూడున విద్యుత్ ప్రైవేట్ ఉద్యోగుల బహిష్కరణ కోసం అంటే దాదాపుగా ఈ మన కేంద్రం ఏదైతే తీసుకుందో నిర్ణయము ఆ ప్రైవేట్ ఎలక్సిటీ సెక్టర్ ఏదైతే ప్రైవేట్ దిశగా తీసుకెళ్తుందో ఆ ప్రైవేట్ దిశను ఆపాలని మా యొక్క ఎలక్సిటీ టీఎస్పీడీసీఎల్ మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నిరసన చేస్తున్నారు దేశవ్యాప్తంగా అయితే ఇదే ఈ కార్యక్రమంలో మా ఎస్సీ గారి ఆధ్వర్యంలో ఇటువంటి మేము నిర్వహిస్తున్నాము దీంట్లో ఆల్ జేఎస్సీ ఆల్ యూనియన్స్ ఆర్టిజన్ నుంచి ఎస్సీ వరకు ఇలా ప్రతి ఒక్కరు పాల్గొనడం జరిగింది దేశవ్యాప్తంగా ఎలక్స్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్స్ ఇందులో ఓఎన్ఎం స్టాఫ్ అని కానీ ప్రొవెన్షన్ స్టాఫ్ అని కానీ ఇంజనీర్స్ అని అనుకుంటా అన్ని యూనియన్లు అందులో అంటే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన దేశంలో ఉన్న అన్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు అన్ని స్టేట్లో ఉన్న డిపార్ట్మెంట్లు సెంట్రల్గా ఉన్న డిపార్ట్మెంట్లు అన్నీ కలిపి ఈరోజు నేషన్ వైడ్గా ఒక కాల్ ఇచ్చారు ఏంటంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను ప్రైవేటీకరణ చేయాలనేది ఒక బిల్లు రావడం జరిగింది బిల్లు వచ్చిన తర్వాత దాని మీద వాళ్ళు అంటే నెక్స్ట్ చేసే స్టెప్స్ను అప్పటి నుంచి మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా స్టార్టింగ్ నుంచి మేము అంటే ఈ అసోసియేషన్స్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా మేము వ్యతిరేకిస్తున్నాం ఈరోజు ఇలా వ్యతిరేకిస్తున్నా కూడా మళ్ళీ ఆ బిల్లును అట్లనే కొనసాగిస్తూ కొన్ని సమస్యలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దానికి వ్యతిరేకంగా ఈరోజు అన్ని యూనియన్లు సంఘటితమై ఒక దగ్గర చేరుకొని ఈరోజు ఆ చేస్తున్న ప్రాసెస్కు మేము వ్యతిరేకులము కావాలంటే మా డిపార్ట్మెంటును మీరు కావాలంటే ఫండింగ్ చేసి మీరు ఇంప్రూవ్మెంట్ చేయండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ చేయండి తర్వాత ఏ సిస్టమ్నైనా ఇంప్రూవ్మెంట్ చేయండి ఆటోమేషన్ చేయండి దాని తగ్గట్టు మేము కూడా మారి మేము కన్జ్యూమర్లకు బెస్ట్ సర్వీస్ ఇస్తామని చెప్తున్నాం అట్లనే ఈ జిల్లాలో అంటే మొత్తం మీద తెలంగాణలో మన కేసీఆర్ తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు మనకు 24 గంటలు నిరంతరంగా మేము విధిస్తున్నాం ఇలాంటి పరిస్థితి ఒక స్టేట్ గవర్నమెంట్ అంటే ఒక గవర్నమెంట్ వ్యవస్థలో 24 గంటలు విద్యుత్ ఇస్తూ మన విద్యుత్లో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా 24 గంటలు కష్టపడి పనిచేస్తుంటే మనం ప్రైవేట్ అంటే మనకు వెసులుబాటు ఇవ్వడము తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం పోని మీరు అంటే ప్రైవేటీకరణ చేస్తున్నాము ఇన్ని రోజుల నుంచి ఇందులో ఉద్యోగం చేస్తూ సమస్య కోసం మేము పాటుపడుతున్న ఉద్యోగులమందరం మేము కోల్పోతాము ఒక నష్టం జరుగుతుందని ఒక భావనకు వచ్చి ఈరోజు మొత్తం అందరూ అంటే కేంద్ర ప్రభుత్వానికి మా యొక్క ఎంప్లాయీస్ యొక్క బాధ ఘోష తెలవాలని ఈరోజు అందరము సంఘటితమై మా నిరసన వ్యక్తం చేస్తున్నాం దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు చేయడం ఎందుకంటే ఈ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ మండి వైఖరిని మరి ప్రైవేటీకరించకుండా కృషి చేస్తున్నాము మరి అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా కొన్ని సమస్యలు ఇంతకుముందు ప్రైవేటీకరణ చేస్తే ఏ విధంగా అయింది వాళ్ళు ఎంత నష్టపోయారు ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ ఏదానికైనా నష్టపోతారు కాబట్టి దానికి అడ్డుకొని మరి ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా కూడా ఈ ప్రైవేటీకరణ ఆపేదాకా మేము పోరాటం చేస్తామని మరి మా సర్కిల్ ఆచార్యంలో మా ఎస్సీ గారి ఆచార్యంలో ఈ ధర్నా నిర్వహించడం జరిగింది